పాపంగా ఆయన జీఆర్ స్వామి గారని ఇక్కడ హైదరాబాద్లో ఒకటి రామానుజుల వారి విగ్రహం పెట్టి ఆయన పాపం దాన్ని తమిళనాడులో పెడతాను అనుకున్నా. యాక్చువల్లీ హైట్ కావాలంటే ఆ కొండ కావాలని చెప్పి తిరిగిండు అక్కడ. ఆ కొండ దొరకలే ఆయన ఇక్కడ, అంత అనువుగా దొరకలే. ఇక్కడ అడిగితే పాపం ఇక్కడ డొనేషన్ ఇచ్చిండు, జాగ ఫ్రీకి ఇచ్చిండు. పెద్ద ఎత్తున కావాలి ఆయన 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 ఆశ్రమం కథ కార్ఖానా దాని దాదాపు 78 ఎకరాలు 100 ఎకరాలు జాగా కావాలి. ఇక్కడ అడిగితే ఆ మయం రామేశ్వరం అంటే ఆయన ఆయన భూమిలోకి వెళ్ళి సంత భూమిలోకి వెళ్ళిచ్చి పాపం 100 ఎకరాలు ఇచ్చింది. అక్కడ జీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది, హోమియోపతి కాలేజీ, హోమియోపతి యూనివర్సిటీ చేస్తాను ఇప్పుడు దాన్ని. వారి ఆశ్రమం ఉంటుంది, అందులో పేదలకు అన్నం పెడతారు, ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. సరే రకరకాల కార్యక్రమాలు అందరు మఠాలు చేసినట్టు ఆయన మఠం చేస్తారు. అది హిందూ ధర్మం లోపల ఉండేటువంటి వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీకగా ఉండేటువంటి ముచ్చటం. రామానుజాచార్యుల వారు వెనకడ హిందూ మతంలో కొద్దిగా పెడదూరని పెడితే దాని అట్లా కాదా బాబు, భగవంతుడు అంటే అందరి చెంది ఉండాలి, కులాల మతాలు ఉండకూడదు, దరిద్రము తీసేయాలని చెప్పి ఆయన ఒక హీ వాజ్ రెవల్యూషనరీ. రామానుజుల వారు రెవల్యూషనరీ. మొత్తం మంది ప్రజలకు అనుకూలంగా ఉంటే దేవుడు, కానీ కొంతమందికి గుళ్ళకి రావద్దంటే వాడేం దేవుడే, అటువంటి దేవుడు నాకు అవసరం లేదు అని అందరినీ మొత్తం దళితులు మొత్తం అంతా ఆలయం రావాలి మంచిగా చెప్పాలని చెప్పిన మహనీయుడు రామానుజాచార్యుల వారు. అందుకే ఆ మూర్తి పేరు సమతామూర్తి అని పేరు పెట్టింది. దాని వెనుక ఫిలాసఫీ ఉంది, వాటికనే పెట్టలే. ఆ సమతామూర్తి యొక్క విగ్రహం పెట్టాలంటే చాలా గొప్పగా పాపం 15 లేవాళ్ళు వాళ్ళు దిప్పరావడం వాటి నాకు తెలుసు, నేను ఎన్నోసార్లు పోయించిన. ఎవరు చేస్తారా భయ అంటే వాళ్ళు పాపం సొంతం పైసలు పైస పైస కూడబెట్టి జమ చేసుకొని చైనాలో పోయి ఆర్డర్ ఇచ్చి ఆ విగ్రహాన్ని తెప్పించారు. పాపం సర్వ తిప్పలవాడి రూపాయి రూపాయి జమ చేసి చెమట వాడికి కట్టారు. ఎవ్వడు ఏకాని ఇయలే దానికి. ఈ బీజేపీ వాళ్ళ సంస్థలు ఎంత సిగ్గులేని దరిద్రులు అంటే ఇందులో పెట్టిన పోస్టులు ఉత్తర భారతంలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ మన ఓవైసీ అనేవాడు కూడా అక్కడక్కడ పోటీ చేస్తాడు వేరే రాష్ట్రాల్లో పోయి, ఈ మధ్యలో పాపులర్ అయింది అక్కడ. ఓవైసీకి గరికే పీచే నరేంద్ర మోడీనే బనువాయ ఉరణీయమ్మ. హిందీలో నేను నాకు ఒకటి తెచ్చి చూపించింది, అదేంటి దాని సోషల్ మీడియా అయితే ఏం చెప్పాలి నాకు అర్థంగా. ఇట్లా మొన్న అక్కడ అది స్టార్ట్ చేస్తారు బీజేపీ వాళ్ళు, ముహూర్తం పెట్టి పాపం చాలా రోజులే దానికి యాగం చేసి అదంతా చేస్తారు. లక్షల మంది ఊతరాడికి ఇలా ఏమైంది, హైదరాబాద్లో ఉండేటువంటి అనేక మంచి ఉత్కృష్టమైనటువంటి దర్శనీయ స్థలాలతో పాటు ఈ రామాంజల వారి విగ్రహము అక్కడ ఉండబడే ఎన్విరాన్మెంటు ఒక ఒక అడిషన్ హైదరాబాద్ సిటీకి. నన్నే ఢిల్లీలో ఎంతోమంది అడిగారు, అరే ఓ రావు సాబ్ ఆప్కే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద ప్లేన్ ల్యాండ్ అవరాతో బోత్ బడా మూర్తి దిక్కురా భయ్, ఓ కోన్ మూర్తియే. నేను చెప్పిన వాళ్ళకు ఇట్లా సంగతి, పాపం జీఆర్ స్వామి గారని ఇక్కడ పెద్ద ఆయన ఉండడానికి ధర్మం ఏదో చెప్తుంటాడు ఆయన, వాళ్ళు తిప్పరబడి వాళ్ళ శిష్యులు వాళ్ళంతా కలిసి కడుతుండ్రాయని చెప్పి. ఇది ఫ్యాక్ట్ నాకు తెలుసు. అక్కడ మంది వస్తారు, చాలా పెద్ద యజ్ఞము కథ జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉందా వస్తారా సస్తారా మరి పార్కింగ్ ఏర్పాట్లు మంచిగా పెట్టిండ్రా అని. ఈ మధ్య నేను కూడా పోయినా, నాతో పాటు హరీష్ రావు వచ్చిండు, ప్రశాంత్ రెడ్డి వచ్చి ఇంకెవరో మన మినిస్టర్లు, ఆ కరెంటు మంచినీళ్ళు వ్యవస్థ సరిగా ఉందా అని చెప్పింది. ప్రజలు వచ్చినప్పుడు చేయాలి కదా మన బాధ్యత కదా. రేపు కూడా పెద్ద ఇంటర్నేషనల్ అట్రాక్షన్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి వైష్ణవ సాంప్రదాయాన్ని నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి. చాలా చక్కగా చేశారు వాళ్ళు, గొప్ప మూర్తి, దాని కింద ధ్యాన మందిరము, ఆ వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి 108 మందిరాలు దివ్యదేశాలు, 108 ప్లేసులకు పోతే దొరికే దర్శనము ఒకగానే దొరుకుతుంది. ఎవరైతే రామానుజుల వారి సిద్ధాంతం నమ్ముతారో వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ ఒకటే కడబడి దర్శనం దొరుకుతుంది హైదరాబాద్. చాలా పెద్ద మాట, ఇట్ విల్ బికమ్ ఏ గ్రేట్ పిలిగ్రిమేజ్ సెంటర్, గ్రేట్ డివోషనల్ సెంటర్ వాళ్ళు తయారు చేశారు. నేను పోతే వాళ్ళు మోత్తుకుంటారు నాతో, ఏ క్యాయ్ సాబ్ మోడీజీ బన్వారేబుల్, మోడీకి మాలుం తగ్గ నయ్యే పెంచుదాం బనారేబుల్. ఇంతకన్నా బేషరం ముచ్చట ఉంటుందని నాకు అర్థం కాదు.
నేను ఎందుకు చెప్పినా మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డను ముద్దాడతారంటే, ఇంకోటి ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి. సిగ్గు సిగ్గుశరం అని ఉంటుంది మనుషులను, కొద్దిగా పౌరుషం ఉంటుంది, దేశం ఉంటుంది. వందల సార్లు అసెంబ్లీలో చెప్తే, నేను పత్రికా విలేకరుల ఇదే హాల్లో కూడా చెప్తే మీకు ముందటనే, మీకు విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారండి. సిగ్గుశరం లేదు అని ఎందుకు అంటున్నాను నేను అంటాను. ఇంత ఆక్రోశం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అంత నిర్లజ్జగా, అంత సిగ్గుశరం లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి, యువకులకు తెలియాలి. ఎందువల్ల? కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా, ఏమి రాదు. మన దగ్గర నుంచి పోతే కేంద్రం బతుకుతుంది, మన సొమ్ముల మీద వాళ్ళు సోకుపడతారు. భారతదేశాన్ని సాధేటటువంటి ఐదారు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. ఇది ఎన్నోసార్లు చెప్పినాం. మన దగ్గరికి వెళ్ళి పోయేది 50-60 వేల కోట్లు, మనకు వచ్చేది 20-22 వేల కోట్లు. అది కూడా మన హక్కు, అది సెంట్రల్ డెవల్యూషన్. అది ఓంగా వచ్చేది ఒకటే ఒకటి. ఏం వస్తుంది కేంద్రం నుంచి? 2-3 స్కీములని గంతే, ఎడ్యుకేషన్లో, హెల్త్లో, దాని దాని నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అని గ్రాంట్స్ అనేవి పడతాయి. కేంద్రం నిర్వహించే శాఖల ద్వారా ఇండియా మొత్తంలో ఖర్చు పెడతారు, అలా మన దగ్గర కూడా ఖర్చు పెడతారు. దానిలో మొత్తం ఈ రోజు వరకు వచ్చింది 42 వేల కోట్లండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి ఇయ్యాలటి వరకు నరేంద్ర మోడీ గవర్నమెంటు, నేనే ముఖ్యమంత్రిడా, ఆనాటి వచ్చినట్టు దాకా నేను కూడా పైస లెక్క ఉన్నది. ఎస్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్ అఫీషియలీ వాట్ ఆల్ హ్యాస్ కమ్ ఇన్ ద ఆల్ 8 ఇయర్స్. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ శాఖల ద్వారా పెట్టే ఖర్చు అన్నట్టు.